ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ప్రభు మనతో నిత్యము ఉన్నాడు అనే భావన కలిగి జీవించడం ఆధ్యాత్మిక జీవితంలో మహా గొప్ప ఐశ్వర్యం. అడుగుతున్నాను, అటువంటి అభిప్రాయం, అటువంటి అనుభూతి మనలో ఎంతమంది కలిగి ఉన్నారు? నాతో యేసు తోడుగా ఉన్నాడు. 3-4 డేస్ బ్యాక్ అనుకుంటా పరిచర్య గురించి, సేవ గురించి, అనేక విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలియకుండానే తీవ్రమైనటువంటి దుఃఖము లేక భారము, బాధన గుండె నిండా నిండిపోయింది. అలా నిండిపోయినప్పుడు మధ్యరాత్రి ఒకే ఒక మాట చెప్పాను, ఏసయ్యా కాసేపు వచ్చి నా దగ్గర కూర్చో అని చెప్పి మనసు మీద పడుకుని నేను కొంచెం లోపలికి జరిగాను. కారణం తెలుసా? నా ప్రభు వచ్చి కూర్చుంటాడు అని చెప్పి. మన ప్రభు మనతో ఉండేవాడు, మన ప్రభు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నవాడు. కానీ ప్రాబ్లం ఏమిటంటే మనమే మన ప్రభుతో ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన ఉండే విధంగా మన వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డగా జీవించాలి అంటే, ఆయన సన్నిధిని అనుభవించాలి అంటే, ఆయన నీతో పాటు ఉండే విధంగా నీ జీవితాన్ని, నీ ఆలోచనలను, నీ కోరికలను, నీ పద్ధతులను, నీ ప్రవర్తనను మార్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు ఎటు చూసినా నామకార్థ క్రైస్తవులు కనిపిస్తున్నారు, ఎటు చూసినా ఆదివారపు క్రైస్తవులు కనిపిస్తున్నారు, ఎటు చూసినా పండగ క్రైస్తవులు కనిపిస్తున్నారు. కానీ దేవుడికి కావాల్సింది ఈ పండగ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు కాను. దేవునికి కావాల్సింది అసల సెసలైన క్రైస్తవులు, క్రీస్తును కలిగి జీవించేవాడు, ప్రతి దినము క్రీస్తును మహిమపరుస్తూ జీవించేటటువంటి అసల సెసలైనటువంటి ఆత్మీయుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. అసల సెసలైనటువంటి ఆత్మీయుల కొరకు దేవుడు ఆరాటపడుతున్నాడు. కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్, లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్. మన పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని చెప్పి 3 నెలలు షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్లో పెడతాం, లేదా 6 మంత్స్ లేదా 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్లో పెడతాం వాళ్ళని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ కోచింగ్ సెంటర్లో ఉండరు. షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్. విచిత్రం ఏమిటంటే, దురదృష్టం ఏమిటంటే, ఈరోజు క్రైస్తవ్యంలో కూడా షార్ట్ టర్మ్ క్రిస్టియన్స్ తయారయ్యారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తారు. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కోచింగ్ కావాల్సి వచ్చింది, షార్ట్ టర్మ్ కోచింగ్. ఎందుకని? ఎగ్జామ్ ఉంది కాబట్టి, మన ఎదుట పరీక్షలున్నాయి కాబట్టి, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్టులు చేశారు కాబట్టి, రిపోర్ట్ రాబోతుంది కాబట్టి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. పిల్లలకు పరీక్షలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. మనం పరీక్షలు ఎదుర్కోబోతున్నాం కాబట్టి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. బిడ్డలకి ఇంకా జాబ్ రాలేదు, వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. వాళ్ళకన్నా పేరెంట్స్కి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. శరీరం రోజు రోజుకి బలహీనమవుతుంది కాబట్టి, ఒకదాని తర్వాత ఒక రోగం వస్తుంది కాబట్టి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, ఆర్థిక సమస్యలు తరుముకుంటూ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ లేని భక్తి దాపరిస్తుంది. ఇది షార్ట్ టర్మ్ క్రిస్టియానిటీ. ఉన్నటువంటి కష్టాలను బట్టో, ఉన్నటువంటి పరిస్థితులను బట్టో, ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టో, వ్యాధి బాధలను బట్టో దేవుని దగ్గరగా చేరటం, ఆ తర్వాత ఆ టెస్టింగ్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత మరలా దేవుణ్ణి విడిచిపెట్టడం, ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో కనిపిస్తున్న ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అది ఏమాత్రము దేవుడు అంగీకరించేది కాదు. అఫ్కోర్స్ మన కష్టాలు ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం తప్పు కాదు. ఎందుకంటే దేవుడే సెలవిచ్చాడు, ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని సెలవిచ్చాడు. మనం అవకాశవాదులుగా ఉండడానికి వీల్లేదు. అవసరం వచ్చింది కాబట్టి, అవసరం పడింది కాబట్టి, ఆపద వచ్చింది కాబట్టి, అవమానకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నాం కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళుగా ఉండడానికి వీల్లేదు. షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ కోచింగ్స్ ఇస్తాయి, ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి. మనలో చాలామంది షార్ట్ టర్మ్ క్రిస్టియన్స్ తయారయ్యారు, ఇంకొంచెం లాంగ్ టర్మ్ క్రిస్టియన్స్ కూడా తయారయ్యారు. ఒక 6 మంత్స్ బాగుంటున్నారు, ఒక 1 ఇయర్ బాగుంటున్నారు, మరి ఏమవుతుందో లేదో, మరి ఆ తర్వాత మందిరంలో కనిపించటం లేదు. కొంతకాలం సేవలో పాల్పంచుకుంటున్నారు, కొంతకాలం సాక్షిగా జీవిస్తున్నారు, కొంతకాలం దేవుని కోసం రోషం కలిగి జీవిస్తున్నారు, కొంతకాలం ప్రార్థనా పరులుగా ఉంటున్నారు, మరి ఏమవుతుందో తెలీదు,
ఒక 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు సంఘంలోనే కనిపించటం లేదు, సేవలో కనిపించటం లేదు. వీళ్ళెవరో తెలుసా మీకు? లాంగ్ టర్మ్ క్రిస్టియన్స్. ఇలా కొంతకాలం కనిపించి ఆ తర్వాత మాయమైపోయేటటువంటి ఆ క్రైస్తవమా దేవుడు కోరుకుంటుంది? ఆలోచించండి. ఈరోజు ఈ ప్రశ్న వేస్తున్నప్పుడు మనలో ఎవరైనా ఉన్నారేమో షార్ట్ టర్మ్ క్రిస్టియన్స్గా, కొంతకాలం తీవ్రమైనటువంటి ఆత్మీయత కలిగి, కొంతకాలం ప్రార్థనా జీవితం కలిగి, దేవుని సన్నిధిలో మోకరించే తత్వం కలిగి, ఆ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి తత్వం మనలో ఎవరికైనా ఉందా? లేదా కొంతకాలము 6 మంత్స్ 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ ఆత్మీయంగా జీవించి ఆ తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళిపెట్టేటటువంటి తత్వం మనకు ఉందా? అయితే వినండి, ఇటువంటి జీవితం కాదు దేవుడు కోరుకుంటుంది. మరి ఏ జీవితం దేవుడు కోరుతున్నాడో తెలుసా? లైఫ్ టైమ్ క్రిస్టియన్స్. జీవితాంతం వరకు క్రీస్తును కలిగి జీవించే క్రైస్తవుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ప్రతి దినము క్రీస్తును వెంబడించే, క్రీస్తు వలె జీవించేటటువంటి క్రైస్తవుల కొరకు వెతుకుతున్నారు. బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవులు అటువంటి వాళ్ళు. నేను ప్రభువా నీ వాక్యమునకు ప్రార్థనకు చోటివ్వాలి, ఆత్మలను సంపాదించే వాణిగా జీవించాలి, అట్టి వ్యక్తిగా నన్ను మార్చయ్యా, నాలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించు ప్రభువా, నీకు వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని నాకు దూరం చేయయ్యా, నిన్ను బాధ పెట్టే గాయపరిచే మాట తీరు నాకు లేకుండా చేయి నాయన, వాక్యానుసారంగా జీవించే జీవితము నాకు ప్రసాదించు ప్రభువా, అసలసిసలైన క్రైస్తవునిగా జీవించుట నాకు నేర్పించండి నాయన. ఆది సంఘము ఏ రీతిగా ప్రతి దినము ఆయన ప్రార్థన చేసి స్తుతించి రొట్టె విరిచి నిన్ను మహింపరిచిందో, ప్రతి దినము నీ ప్రేమను పంచిందో, ప్రతి దినము ఆయన నూతన ఆత్మను నీ సంధికి చేర్చిందో, ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించిందో, అట్టి అనుభవం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.